हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन टॉपिक जन्युपरंगा मरियु कृत्रिमंगा मार्पु चेंदिन जीवुल गुरिंची। मनिषि तनकु कावाल्सिन अवसरालनु ओक्कोक्क जीवि द्वारा तीर्चुकुंटाडु, कानी तनकु कावाल्सिन अवसरालन्नी ओके जीवि द्वारा तीर्चुकोवालनि जन्युपरमैन संक्रमणनु अभिवृद्धि चेशाडु। दीनि द्वारा ए रेंडु रकाल जीवुललोनि లక్షణాలను ఒకే జీవులు ఉత్పత్తి చేయగలిగాడు। ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన కొన్ని వింత జంతువులను ఈ రోజు వీడియోలో చూద్దాం। మొదటగా చూస్తే ఆధునిక డిఎన్ఏ పద్ధతుల్లో సైన్స్ ఎంత పురోగతి చెందిందో అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ డోలియన్ సింహం మరియు కుక్క మధ్య జరిగిన డిఎన్ఏ ప్రయోగం। సింహం మరియు కుక్క యొక్క డిఎన్ఏలను ఉపయోగించి ఒక జీవిని సృష్టించారు, అదే డోలియన్। ఈ కొత్త జీవికి సింహం మరియు కుక్క యొక్క శారీరక పోలికలు వచ్చాయి, అంటే సింహం యొక్క జూలు వచ్చింది మరియు కుక్క యొక్క నోటి నిర్మాణం ఈ జీవికి వచ్చింది। బాహ్య నిర్మాణంలోనే కాకుండా అంతర్ నిర్మాణంలో కూడా కొన్ని రకాల జన్యు మార్పులు ఈ జీవిలో జరిగాయి। ఇక రెండోది చూస్తే న్యూజిలాండ్లోని మాసే విశ్వవిద్యాలయంలో కృత్రిమ పునరుత్పత్తి పద్ధతిలో ఒక ప్రయోగం చేశారు। ఈ ప్రయోగంలో వారు రెండు జీవులను ఉపయోగించారు, అవి ఒకటి సాలిపురుగు, రెండవది ఒక మొక్క। ఈ రెండు జీవుల యొక్క డిఎన్ఏలను ఉపయోగించి వారు ఒక కొత్త జీవును ఉత్పత్తి చేశారు, అదే ఫెర్న్ స్పైడర్। ఈ జీవి శరీరం అంతా స్పైడర్లా ఉన్న శరీరం పైభాగంలో మాత్రం మొక్క ఆకులు లాంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి। నెంబర్ 3 చూస్తే చైనా దేశంలో ఉండే ధనిక ప్రజలు ఎంతో అరుదైన మరియు అందమైన పెంపుడు జంతువులను కోరుకుంటారు। దీనికోసం వారు ఇతర దేశాల నుండి వారికి ఇష్టమైన పెంపుడు జంతువులను దిగుమతి చేసుకుంటున్నారు। ఇది గమనించిన చైనా దేశం ప్రజలు బాగా ఇష్టపడే విధంగా జంతువులను ఉత్పత్తి చేసే కొత్త విధానాన్ని ప్రారంభించింది, అదే క్రాస్ పద్ధతి। అంటే రెండు జీవులను ఉపయోగించి మూడో జీవిని ఉత్పత్తి చేయడం। దీనికోసం వారు పిల్లి మరియు లెమూర్లను ఉపయోగించి వాటి నుంచి క్రాస్ పద్ధతిలో ఒక కొత్త జీవుని సృష్టించారు। దీనినే లెమర్ క్యాట్ అని పిలుస్తారు। దీనికి పిల్లిల మృదువైన జుత్తు, రంగు మరియు లెమర్ల చారల తోక, పసుపు కళ్ళు ఉంటాయి। నెంబర్ 4, ఆఫ్రికా దేశంలో ఒక వింతైన డిఎన్ఏ సంయుక్త ప్రయోగం జరిగింది। ఈ ప్రయోగం ద్వారా నేల మీద నడిచే జీవికి మరియు గాలిలో ఎగిరే జీవికి మధ్య జన్యు ప్రయోగం జరిగింది। ఈ ప్రయోగంలో ఒక అరుదైన బల్లిని మరియు ఒక కీటకాన్ని ఉపయోగించారు। ఈ రెండు జీవుల మధ్య జరిగిన జన్యు సంక్రమణ కారణంగా ఎగిరే బల్లి అనేది ఉద్భవించింది। ఈ కొత్త జీవికి బల్లి మరియు కీటకానికి ఉండే రెండు లక్షణాలు ఉన్నాయి। చివరగా నెంబర్ 5, మనం ఇప్పటి వరకు నేల మీద మరియు గాలిలో ఎగిరే వాటి మధ్య సంక్రమణ చూసాం, కానీ ఇప్పుడు నీటిలో నివసించే జీవికి మరియు నేల మీద నివసించే జీవికి మధ్య డిఎన్ఏ ప్రయోగం చూద్దాం। ఈ ప్రయోగంలో నీటిలో నివసించే జీవి జెల్లీ ఫిష్ మరియు నేల మీద నివసించే జీవి జీబ్రాల యొక్క డిఎన్ఏలను ఉపయోగించారు। దీని ద్వారా ఒక కొత్త జీవిని ఉత్పత్తి చేశారు, అదే గ్లో ఫిష్ లేదా జీబ్రా ఫిష్. ఇది నీటిలో జీవిస్తుంది కానీ చేప మరియు జీబ్రాల యొక్క రెండు లక్షణాలను కలిగి ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।